కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ కార్యకర్తలే వార్నింగ్ ఇస్తున్నారు. వరి కోతలు మొదలై నెల రోజులు దాటినా ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని మండిపడుతున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా భీమ్కల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు గ్రామ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపులో ఆడియో మెసేజ్ పెట్టాడు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశాడు. రైతును బాధ పెడితే ఏ పార్టీ అధికారంలో ఉండదన్నాడు. రైతులకు అవసరమైన పనులు చేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించాడు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రమ్ భీమ్గల్ మండల్ బాబాపూర్. అది అట్లది కాంట చాలు చేయమనలా ఇంకెన్నూతుల దాకా ఇది ఇది పెట్టుర్రి పోస్టులు అన్ని అవి ఇవి పెట్టకుర్రి. కొంత అయినా రైతును బాధ పెడితే ఏ పార్టీ రాదు, మన పార్టీ వచ్చింది బస్. అన్ని రైతులకు ఏది కావాలంటే అది మనం ముందే ఉండాలా, సరేనా? ఇదొక్కటి మీరు ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించుర్రి. కానీ ఇక్కడ వడ్లు వచ్చినాయి, వడ్లు వచ్చి నెల అవుతుంది. అది ముందు కాంట చాలు చేపిరి ఫస్ట్. అది ఏమైనా 600 అయినా 100 అయినా రైతుని బాధ పెడితే ఏ ప్రభుత్వం రాదు, అస్సలే రాదు.